అందరికీ నమస్కారం అయ్యా. గురుకొండ మండలం కాపూర గ్రామం నుంచి మన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు వారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని డబ్బాలు కొట్టుకుంటూ కొన్ని కొన్ని వీడియోలు రిలీజ్ చేసి ఈ మధ్యకాలంలో ఎవరో కొంతమంది విలేకరులు వచ్చి ఏం జరిగింది రాజా గారు అభివృద్ధి చేశారంటారు, దాని గురించి అడగ్గా ఒక వీడియోలో ఎక్కడ కూడా ఏమీ చేయలేదని వైరల్ అవటంలో దాని గురించి రైతులకు రోడ్లు వేస్తామని ఒక నెప ఒక పదం దాన్ని రిలీజ్ చేసి ఇప్పుడు ఆ పుంట రోడ్లపై ఉన్న వృక్షాలు తొలగించి ఈ వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళ ఇష్టానుసారంగా తోలుకుని అమ్ముకుని దోసుకుంటున్నారు. అలానే చెరువు గొట్లపై ఉన్న చెట్లను ఎక్కడైనా గవర్నమెంట్ ఆక్రమంగా ఆక్రమణలో ఉన్న చెట్లను తొలగించుకుని వాళ్ళ ఇష్టానుసారంగా దోసుకుంటూ మరి ఏమైనా అడిగితే మేము రోడ్లు వేస్తామని ఇప్పుడు ఏదో అడవిడి అడవిడిగా చెప్తున్నారు తప్ప ఏ రోడ్లు లేవో. అలానే ములగడ కాపూరలి రోడ్లో చెట్లు తొలగించి టింబర్ డిపోలకు దోసుకుని అమ్ముకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ 2.5 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఆ రోడ్డుపై రాత్రుల పాటు ఎవరైనా ప్రయాణికి వెళ్తుంటే పడిపోయి దెబ్బలు శతగతులైన దాఖలాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఏ అధికారి కానీ ఒక పట్టించుకున్న దాఖలు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా మన పోలీస్ డిపార్ట్మెంటు లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా దీన్ని ఏంటి అని అడిగే నాదులు లేడు. అక్కడు అటు పంచాయతీరాజు పంచాయతీ వ్యవస్థలో ఉన్న పాలకపక్షం కూడా ఈ దోపిడీలో పాల్పంచుకుని మరి ఇదంతా సొమ్ము గవర్నమెంట్కి వెళ్ళిన సొమ్ము అంతా నిర్విధంగా చూసుకుంటూ మరి దీన్ని పట్టించుకుని నాదులు ఎవరో లేకుండా పోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితులని మరి ఇక్కడున్న గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న రైతులు గట్రా వాపోతున్నారు. దాని గురించి మరి పై నుంచి జిల్లాధికారులు ఎవరైనా స్పందించి ఈ తగిన చర్యలు తీసుకుంటారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం.